ఇసుకకి సంబంధించి ఇప్పుడు ఉచితం అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. జగన్ హయాంలో ఏడాదికి 750 కోట్ల రూపాయల ఆదాయం లభించింది అని అనేకసార్లు మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు తాజాగా తేలినటువంటిది ఏంటంటే 750 కోట్ల రూపాయలు చెప్పున రావాల్సినటువంటి డబ్బులు లెక్కన అందులో 1550 కోట్ల రూపాయల వరకు రావాల్సి ఉంటే నాడు నేడు స్కూళ్ల కోసం ఇసుక, అట్లాగే జగనన్న కాలనీలకు ఇసుక, వీటిని ఉచితంగా సరఫరా చేయమని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలతో ఈ ఇసుకని వాళ్ళకి ఇచ్చినందుకు గాను ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి డబ్బుల్ని తగ్గించుకున్నారు. అంటే ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకున్నట్టుగా లెక్క కట్టుకున్నారు. ఈ లెక్కన టోటల్గా 1528 కోట్లయితే జేపీ సంస్థ చెల్లించాల్సింది. ఇందులో వాళ్ళు ఇచ్చింది అసలు ప్రభుత్వానికి 201 కోట్లే. మరొక వైపున ఇందులో ఇంకొక 625 కోట్ల రూపాయలు, అంటే అక్కడ ఈ 200 కోట్లు అంటే మిగతా 1300 కోట్ల రూపాయలు ఇసుకకి ఫ్రీగా సప్లై చేసినటువంటి ఆయా సంస్థలకు సప్లై చేసిన ఇసుక కింద లెక్క చూపించారు. అట్లాగే 625 కోట్లు జేపీ సంస్థ బాకీ ఉంటే దాన్ని కూడా మినహాయించేశారు. ఇది ఇప్పుడు వెంకట్రెడ్డి ఉదంతంలో తేలినటువంటి నిజం. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ వ్యవహారం చుట్టూతోనే ఖచ్చితంగా ఇరుక్కున్నట్టే వెంకటరెడ్డి. దీని వెనకాల ఉన్నటువంటిది ఇదంతా రాబోయే రోజుల్లో తేలుతుంది.